మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బోయినపల్లి గ్రామ శివారులో మామిడి తోట వద్ద కోడం లక్ష్మి అనే పాప ఒంటరి కనిపించడంతో ఎస్ఐ రవి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి పాప సమాచారం మేరకు శనివారం తల్లిదండ్రులకు అప్పగించాడు. కోడం లక్ష్మి అనే పాప తల్లిదండ్రులు కూలి పనికి పోవడం, అక్కతో గొడవపడి తిరియాని మండలం బోరింగూడ గ్రామంలోని ఇంటి నుంచి కాలినడకన ఒంటరిగా బయటకు వచ్చింది. బోయినపల్లి వద్ద ఒంటరి కనిపించిన ఈ పాపను ఎస్ఐ రవి విచారించగా ఏమి చెప్పలేకపోవడంతో తప్పిపోయిందని భావించి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చాడు. అక్కడ పాపను అడగగా తల్లి కమల, తండ్రి భూమయ్య అని మాత్రమే చెప్పడంతో అమ్మాయి ఫోటోను వాట్సాప్లో పెట్టారు. ఈ పాప ఫోటోను చూసి ఆ గ్రామ సర్పంచ్ చూసి తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే వారు పోలీస్ స్టేషన్కు వచ్చి పాపను తీసుకువెళ్లి ఎస్ఐ రవికి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు బోయపల్లి గ్రామ శివారులో మామిడి తోట వద్ద ఈ అమ్మాయి ఒంటరి కనిపించడంతో పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వాట్సాప్ గ్రూప్లలో మరియు కన్సర్న్ గ్రూప్లలో మరియు పేపర్లో ఎవరైతే కొంతమంది తెలిసిన మిత్రులు ఉంటారో వాళ్ళకు కూడా కన్సర్న్ పోలీస్ అధికారులకు కూడా ఆసిఫాబాద్ జిల్లాలో మరియు వరంగల్ వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి ఈ అమ్మాయి యొక్క సమాచారం ఇవ్వమని చెప్పగా ఈరోజు 9 గంటలకు తిరియానికి చెందిన కన్నెపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు వచ్చి మా కూతురు నిన్న పొద్దున 10 గంటలకు మా ఇంట్లో గొడవపడి మా వాళ్ళ అక్కయ్యతో గొడవపడి ఒంటరిగా వచ్చేసిందని చెప్పేసి ఫోన్ చేసి వచ్చినారు. ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళకు వీళ్ళ అమ్మాయిని అప్పగించడం జరిగింది. కాబట్టి దయచేసి పిల్లలు తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, ఒంటరిగా వదిలేకండి. ఎందుకంటే రోజులలో చాలామంది రోడ్డు పైన ఒంటరి కనిపిస్తే అమ్మాయిలను తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం కానీ ఇంకా వేరే అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి దయచేసి మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, ఒంటరిగా పంపేయకండి, ముఖ్యంగా పిల్లలను. మేము ఉపాధి పని పోయాం సార్. మేము ఉపాధి పని వచ్చే వరకు పిల్ల ఇంటికాడ లేదు. పిల్లలు గొడవ పెట్టుకొని పరారైంది. మేము తిరిగింది మరీ కూడా అట్లా పడి అడవి ప్రాంతంలో మొత్తం తిరిగి లెంకి దొరకలేదు సార్. దొరకకుంటుండగా వాట్సాప్లో వచ్చినప్పుడు మేము మాకు మా సర్పంచ్ మాకు చెప్పే వరకు మేము ఇక్కడ మా పిల్లల దగ్గరికి మేము అందాము. తాండూరు వ్యవసాయకి